యథార్థముగా జరిగినటువంటి కథ అందులో ఈషన్ మాత్రము ఉండదు ఏది జరిగిందో దాన్ని మాత్రమే రచన చేశారు ఏది జరిగిందో దాన్ని మాత్రమే అందించారు ఇది హా అసం ఇది ఇలాగే జరిగినది ఇది ఇంకొకలా జరిగినది కాదు ఇలా జరగలేదని నువ్వు అనుకుంటున్నావేమో కాదు కాదు యథార్థముగా ప్రతి అక్షరము ఇందులో ఎలా చెప్పామో అలాగే జరిగినది కాబట్టే శ్రీరామాయణ రచన ఎందు వాల్మీకి మహర్షి ఒక వ్యక్తి ఆయన కూడా ఆ కథాగమనంలో ఆయన కూడా తన వంతు ఆ వ్యక్తిత్వాన్ని అందులో పోషించి కథకి పూర్ణత్వాన్ని సాధించి పెట్టారు అలాగే మహాభారత రచన చేసినటువంటి వేదవ్యాసుడే మహాభారత కథాగమనమునందు కూడా ఒక గొప్ప స్థితిని పొంది ఎప్పుడెప్పుడు కథాగమనము వైక్లభ్యమును పొందుతూ ఉంటుందో అప్పుడప్పుడు ధార్మికమైనటువంటి స్థితిలో మళ్ళీ ఆ వంశముల కొనసాగింపుకి ధర్మం నిలబడడానికి తనదైనటువంటి పాత్ర తనదైనటువంటి కృషి తనదైన సహాయం అందచేస్తూ ఒక వ్యక్తిగా కథాగమనంలో నిలబడినటువంటి స్థితి అందుకే వేదవ్యాస భగవానుడు లేని నాడు అసలు మనకి మహాభారతం కాదు వేద విభాగం కాదు అష్టాదశ పురాణములు కాదు బ్రహ్మసూత్రములు కాదు ఇవి ఏవీ అందేటటువంటి అవకాశం లేదు అందుకే గురు పూర్ణిమ అన్న పేరుతో ఆషాఢశుద్ధ పూర్ణిమ నాడు వ్యాసభగవాను మనం అందరం పూజ చేస్తాం